మీరెప్పుడైనా గమనించారా, మనం ఎవరినైనా హైలైట్ చేసేటప్పుడు కానీ లేదా మన వల్ల అవ్వని పని ఇంకెవరైనా చేస్తుంటే అరే నువ్వు తురుంకాన్రా లేక తుడుంకాన్రా అంటూ ఉంటాం. ఇందులో గమనించాల్సిన విషయం ఏముంది, మనం తెలంగాణలో హైదరాబాద్లో ఉండే తెలుగు వాళ్ళం ఎప్పటికీ వాడే పదమే కదా అనుకుంటున్నారా? నిజమే, ఇది మనం కామన్గా పలికే పదమే. కానీ ఈ తురుంకాన్ అనే పదం వెనుక ఎంతటి హిస్టరీ ఉందో మనలో చాలామందికి తెలియదు. అవును, ఈ తురుంకాన్ అనే పదం వెనుక ఒక కంటతడి పెట్టించే ఒక వీరుడు కథనే ఉంది. ఆ పదం ఒక ఇండియన్ రివల్యూషనరీ పేరు మీదుగా వచ్చింది. తను మన హైదరాబాద్కి సంబంధించిన రివల్యూషనరీ లీడర్. తన పేరు ఉరఫ్ తురేబాజ్ రుస్తుమ్ ఖాన్. తననే తురేబాజ్ ఖాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది 1857 బ్రిటిష్ పాలకులకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్న రోజులు. ఒకవైపు తొలిసిపాయిల తిరుగుబాటు, మరోవైపు స్వాతంత్ర పోరాటం దేశమంతా విస్తరిస్తుంది. ఇందులో ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటును అణిచే విధంగా సైనికులను ఢిల్లీకి పంపాలని ఈస్టిండియా కంపెనీ హైదరాబాద్ నిజాం పాలకులకు ఆర్డర్లు వేసింది. అప్పుడు మహారాష్ట్రలోని బుల్దానాలో ఉండే మన సైనికులు ఒప్పుకోకపోవడంతో వారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి హింసించసాగింది. ఈ బ్రిటిష్ నిరంకుశ పాలనను చూసి భరించలేక వారి ఆగడాలను అణిచివేయాలని ఆగ్రహానికి లోనై చిదాకన్ అనే ఒక జమీందార్ ఒక 15 పౌరులను సైనికులుగా మార్చి ఆ 15 హైదరాబాద్ వెళ్ళి అక్కడి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేయడానికి పాల్పడతాడు. అక్కడ ఉన్న అప్పటి నిజాం మంత్రి మీర్ తురాబ్ అలీ ఖాన్ చిదాకాన్ని పట్టుకుని అరెస్టు చేయించి ఆంగ్లేయులకు అప్పగించాడు. ఆంగ్లేయులు చిదాకాన్ని మరియు తనతో పాటు తిరుగుబాటు చేసిన మిగతా సైనికులను అరెస్టు చేసి హైదరాబాద్లోని కోటీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీలో, అంటే ఇప్పటి కోటి ఉమెన్స్ కాలేజీలో బంధిస్తారు. ఇలా నిజాం రాజుల సహాయంతో మన సైనికులను బ్రిటిష్ వారు అరెస్టు చేయడం ఇక్కడ ఉన్న మిగతా సైనికులకి నచ్చలేదు. సైనికులు ఆగ్రహానికి లోనయ్యారు. అందులోని ఒకరే బేగం బజార్కు చెందిన ఒక సాధారణ సిపాయి, తనే మన తురేబాజ్ ఖాన్. తురేబాజ్ ఖాన్ బ్రిటిష్పై కోపం పెంచుకున్నాడు, అలాగే స్వాతంత్రం గురించి ఆలోచించడం అప్పుడే మొదలుపెట్టాడు. దానితో ఇతనిలాగే ఆలోచిస్తూ బ్రిటిషర్స్పై ఆగ్రహంతో రగిలిపోతున్న మౌల్వీ అల్లావుద్దీన్తో కలిసి బ్రిటిష్పై తిరుగుబాటుకు ప్లాన్ చేస్తారు. అది 1857 జూలై 17. 500 యువకులతో కలిసి హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై గెరిల్లా దాడి ప్రారంభించారు మన తురేబాజ్ ఖాన్. ఆ రోజు సాయంత్రం 6 కాల్పులు మొదలుపెట్టిన తురేబాజ్ ఖాన్ మరియు తన అనుచరులు రెసిడెన్సీ లెఫ్ట్ సైడ్ ఉన్న గోడ పడగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ అప్పటికి నిజాం మంత్రి అయిన తురేబ్ అలీ ఖాన్ రెసిడెన్సీలోని డెవిడ్సన్కు ముందే ఇన్ఫర్మేషన్ లీక్ చేయడంతో హైదరాబాద్లోని కోటి రెసిడెన్సీలో ఎంతో అత్యాధునిక ఆయుధాలతో శిక్షణ పొందిన బ్రిటిష్ సైనికులు మరియు డేవిడ్సన్ తురేబాజ్ ఖాన్ రాక కోసం కాచుకు చూస్తున్నారు. అది తెలియని తురేబాజ్ ఖాన్ మరియు తన అనుచరులు లోపలికి ప్రవేశించడంతో వీరికి మరియు బ్రిటిష్ సైనికులకి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మన సైనికులు చాలామంది వీరమరణం పొందారు. దానితో తురేబాజ్ ఖాన్ మరియు అల్లావుద్దీన్ మౌలీలు ఇప్పుడు మిగిలిన సైనికుల ప్రాణాలు కాపాడుకొని తర్వాత మళ్లీ దాడి చేద్దామని నిర్ణయించుకొని సైనికులను అక్కడి నుండి వెళ్లిపోమని ఆదేశించారు. వీరు కూడా వేరే వేరే ప్రదేశాలకి వెళ్లిపోయారు. అలా వెళ్లిన తురేబాజ్ ఖాన్ షాద్నగర్ అడవుల్లో తలదాచుకొని ఆ తర్వాత చేయాల్సిన దాడి గురించి ప్రణాళిక చేస్తుండగా నిజాం మంత్రి బ్రిటిషర్స్కి తురేబాజ్ ఖాన్ ఆచూకీ గురించి చెప్పడంతో తురేబాజ్ ఖాన్ని 22 అరెస్టు చేసి విపరీతంగా హింసిస్తారు. దాదాపు 1 నరతనని చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత ఎలాగో ఒకలాగా అక్కడి నుండి తప్పించుకొని 1859 జనవరి 18 తూప్రాన్ అడవుల్లోకి పారిపోతాడు మన తురేబాజ్ ఖాన్. అప్పుడు తప్పించుకున్న తన ఆచూకీ చెప్పిన వారికి ఆ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం 5,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. అప్పట్లో 5,000 అంటే ఇప్పుడు ఎంత కాదన్న దాదాపు 70-75 లక్షల పైమాటే. ఇక ఆ డబ్బుకి ఆశపడిన నిజాం అధికారి ఖుర్బాన్ అలీ ఖాన్ మన తురేబాజ్ ఖాన్ని నమ్మించి మోసం చేసి తన తుపాకీతో కాల్చి చంపి తన మృతదేహాన్ని గుర్రానికి కట్టి తూప్రాన్ అడవుల నుండి కోటి వరకు లాక్కొచ్చారు. ఇంకోసారి ఎవరైనా తిరుగుబాటు చేసినా, అసలు చేయాలనే ఆలోచన వచ్చిన వారికి కూడా ఇదే గతి పడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం మన పౌరులను బెదిరించి తురేబాజ్ ఖాన్ మృతదేహాన్ని కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీ, అంటే ఇప్పటి కోటి ఉమెన్స్ కాలేజ్ వద్ద ఒక చెట్టుకి ఉరితీసి తన భౌతిక కాయం కుళ్ళిపోయే వరకు అలాగే ఉంచారు. ఇంత ఘోరమైన కార్యానికి బ్రిటిష్ పూనుకున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు తురేబాజ్ ఖాన్ బ్రిటిష్ వారిపై ఎంత తీవ్రంగా పోరాటం చేశాడు, వాళ్ళని ఎంత భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా తన వీరత్వానికి, తన ధైర్యానికి, తన పోరాట పటిమకు గాను తన పేరు ప్రజల మనసులో నాటుకుపోయింది. ఇక అదే పదం తన పేరే రానురాను తురుంఖాన్గా మారి ఇప్పటికీ కూడా తన గురించి తెలియకపోయినా ఆ పేరును మనం మన నోటి నుండి ఉచ్చరిస్తూనే ఉన్నాం.
తురేబాజ్ ఖాన్ గురించి ఇంకా చెప్పాలంటే, తనని చంపినందుకు గాను అలీ ఖాన్కు బ్రిటిష్ ప్రభుత్వం సాలార్ జంగ్ అనే ఒక బిరుదును ఇచ్చి నిజాం బ్రిటిషర్స్కి ఉన్న 55 లక్షల రూపాయల అప్పుని కూడా మాఫీ చేసింది. అంతేకాకుండా కోటి రెసిడెంట్ డేవిడ్సన్ ఒక లేఖలో, ఒకవేళ తురేబాజ్ ఖాన్ తిరుగుబాటు విజయవంతమైతే దాదాపు దక్షిణ భారతం అంతా మన బ్రిటిషర్స్ చేతుల నుండి జారిపోయేది అంటూ పేర్కొన్నాడు. అలా పేర్కొన్నాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మన ఈ తురుమ్ ఖాన్ దాడి చేసిన తీవ్రత ఎలా ఉందో. మరియు ఇప్పటికీ కూడా తన గురించిన కొన్ని ఆనవాళ్లను మనం కోటి ఉమెన్స్ కాలేజ్లో చూడవచ్చు. అంతేకాకుండా అక్కడ కాలేజ్ వద్ద నిర్మించిన ఈ స్తూపం మన ఈ తురుమ్ ఖాన్ స్మారకార్థం నిర్మించిన స్తూపం. కానీ చాలామందికి ఆ స్తూపం అందుకే నిర్మించారని, ఆ స్తూపం వెనుక ఉన్న ఇంతటి మహావీరుడి వీర కథ తెలిసి ఉండదు. ఇప్పటికైనా అందరు తెలుసుకుంటారని ఆశిస్తూ, ఇప్పటి వరకు ఈ తురుమ్ ఖాన్ గురించి తెలుసుకోలేకపోయినందుకు తనకి క్షమాపణ చెబుతూ, కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నందుకు గర్విస్తూ, తాను చేసిన పోరాటానికి తన త్యాగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ, జై హింద్.